లలితా సహస్రనామం. లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేవారిపైన ఎటువంటి అభిచార ప్రయోగాలు జరగవు. అలాగే లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేవారి గుప్త శత్రువులను శరభేశ్వరుడు నాశనం ఉనరిస్తాడు. అలాగే ఎంతటి పండితుడైనా వీరితో వాదించినట్లయితే అతనికి నకులేశ్వరిదేవి వాక్కును స్తంభింపజేస్తుంది. అలాగే లలితా సహస్రనామాన్ని 6 నెలల పాటు భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారింట లక్ష్మీదేవి సుస్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. 1 నెల రోజుల పాటు రోజుకి 3 సార్లు పఠించే వారింట సిరి సంపదలు దినదిన ప్రవర్ధమానమవుతాయి. పక్షం రోజులు ఎవరైతే ఈ లలితా సహస్రనామాన్ని భక్తి విశ్వాసాలతో పఠిస్తారో వారికి సరస్వతీదేవి నాలుక ఎందే నిత్య తాండవం చేస్తుంది. అసలు ఈ పుణ్యభూమిలో భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే అన్ని విధాలైన పూజలలో కూడా శక్తి ఆరాధన చాలా ప్రధానంగా ఉంటూ ఉంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. చిత్ ప్రధానమైనది బ్రహ్మ విద్య, శక్తి ప్రధానమైనది శ్రీ విద్య. ఈ రెండింటికి భేదము లేదు. ఈ జగత్తు సృష్టి స్థితి లయలందు కలిగించేటటువంటి బ్రహ్మము, చెలించేటటువంటి బ్రహ్మమే శక్తి. ఆమె శ్రీమాత, జగజ్జనని, మూల ప్రకృతి, మహామాయ, పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపించిన శక్తి ఆమె. పరతత్వానికి స్త్రీ పురుష భేదం లేదు. అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపుర సుందరీదేవిగా పూజలందుకుంటోంది. మనలోని శక్తే ఆ ఆది పరాశక్తి అవుతూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉన్నటువంటి భక్తులకు సిరి సంపదలను కుస్తగుతుంది, శుభాలను అందిస్తుంది, సత్సంతానాన్ని ఇస్తుంది, సిరి సంపదల వృద్ధిని చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సత్కీర్తినిస్తుంది, అంత్యకాలంలో మోక్షాన్ని సిద్ధింపచేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు కలిగినటువంటి లలితా పరమేశ్వరిని మనము ఎల్లవేళలా పూజించాలి, ధ్యానించాలి. లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం భార్గవి బుధరాజు గారిచే ప్రతిరోజు వెంకట దుర్గా మ్యూజిక్ ఛానల్లో వినండి.